అందరికీ నమస్కారం. మీరు వింటున్నారు ప్రవాసాంత్రుల గుండె చప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. నేను మీ ఆర్జే సమిత. అమృతం కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ముందుగా ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి నా తరపున, తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపున పుట్టినరోజు, పెళ్లి రోజు శుభాకాంక్షలు. ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు. తెలుగుదనాన్ని భావితరాలకి అందించాలనే ఆశతో ఇవాళ మనం అమృతం కార్యక్రమంలో దీపావళి సందర్భంగా భాగవత పద్యాలతో పలికెద భాగవతం బృందం వారితో దీపావళి సందడే సందడి అనే స్పెషల్ ప్రోగ్రామ్ ని జరుపుకుంటున్నాము. ఈ ప్రత్యేక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానించడానికి చాలా ఆనందంగా ఉంది. మరి మీరు మాతో మీ కీర్తనలు పంచుకోవాలన్నా, మాట్లాడాలి అనుకున్నా, మీ అభినందనలు తెలియజేయాలనుకున్నా మీరు కాల్ చేయాల్సిన నంబర్లు భారతదేశం నుంచి అయితే 9705222005, అమెరికా నుంచి అయితే 9197012005, యూకే నుంచి అయితే 11588820005, లేదా ఇతర దేశాల వారు స్కైప్ లో తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ద్వారా కూడా కనెక్ట్ అవ్వచ్చు. మరి మన ఆనవాయితీ ప్రకారం ప్రతి కార్యక్రమం ముందు ఆ గణపతిని ప్రార్థిస్తాం కాబట్టి ఒక చక్కటి భాగవత పద్యమైన గణపతి స్తుతితో మన కార్యక్రమాన్ని మొదలు పెడదామా? హృదయానురాగ సంపాదికి దోషభేదికి ప్రపన్న వినోదికి విఘ్నవల్లి కాచేదికి మంజువాదికి అశేష జగజ్జననందవేదికి మోదక ఖాదికి సమదమోషక సాదికి సుప్రసాదికి. భారతీయ సాంస్కృతికి ప్రతిబింబంగా వెలుగొందేవి ఈ భారతీయ పండుగలు. వాటిలో ఆనంద ఉత్సాహాలతో జాతి, కుల, మత విభేదాలను విస్మరించి సమైక్యంగా జరుపుకునే పండుగే దివ్వెల దీపావళి. జగతిని జాగృతం చేసే చైతన్య దీపాల శోభావళి. నరకాసురుడని చంపిన మరుసటి రోజున ఆనందంగా ప్రజలు దీపావళి చేసుకున్నారు. అలాగే లంకలోని రావణుణ్ణి సంహరించి శ్రీరాముడు సీతతో అయోధ్యకి తిరిగి వచ్చినప్పుడు ప్రజలు ఎంతో ఆనందంగా దీపావళి జరుపుకున్నారు. చీకటిని తరిమేసి వెలుగులు తెచ్చే పండుగగా, విజయానికి ప్రతీకగా దీపావళి పండుగని జరుపుకుంటారు. దీపాల శోభతో వెలుగొండే గృహాలు, ఆనంద కోలాహలంతో వెళ్ళివెరిసే ఆబాల గోపాలం, నూతన వస్త్రాల రెపరెపలు, పిండి వంటల ఘుమఘుమలు, బాణాసంచా చప్పుళ్ళు, ఆహా, దీపావళి టపాకాయలు కాల్చడం ఎంత సరదాగా ఉంటుందో కదా. ఈ పండుగ ప్రతి ఏటా ఆశ్వయుజ అమావాస్య రోజున వస్తుంది. దీపాల పండుగకు ముందు రోజు నరుక చతుర్దశిగా జరుపుకుంటాము. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నరకాసురుడనే రాక్షసుడు భూదేవికి జన్మిస్తాడు. నరకాసురుడు ప్రజలని పీడిస్తూ ముల్లోకాలలో బాధల్ని కలిగిస్తూ ఉంటాడు. అతడిని మహావిష్ణువు చంపరాదని, తల్లి చేతుల్లోనే మరణించాలని వరం పొందుతాడు నరకాసురుడు. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు అవతారం ఎత్తినప్పుడు భూదేవి సత్యభామగా జన్మిస్తుంది. శ్రీకృష్ణుడు నరకాసురుడిని చంపటానికి సత్యభామ సమేతంగా తరలి వెళ్తాడు. వారి మధ్య జరిగిన భీకర సంగ్రామంలో సత్యభామ చేతుల్లో మరణిస్తాడు నరకాసురుడు. తన పుత్రుని పేరు కలకాలం నిలిచి ఉండేలా చేయమని సత్యభామ శ్రీకృష్ణుణ్ణి కోరి వరం పొందుతుంది. ఆ రోజు నరక చతుర్దశిగా పిలువబడుతుంది. సంతోషంతో ప్రజలు మరుసటి అమావాస్య రోజున
చీకటిని పారద్రోలుతూ దీపాల తోరణాలు వెలిగించి బాణాసంచా కాల్చి వేడుక చేసుకుంటారు. దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీపం నమోస్తుతే. దీప జ్యోతిని పరబ్రహ్మ స్వరూపంగా మనోవికాసానికి ఆనందానికి సజ్జనత్వానికి సద్గుణ సంపత్తికి నిదర్శనంగా భావిస్తారు. దీపాల పండుగ అయిన దీపావళి రోజున ఇంటి నిండా దీపాలతో అలంకరణ చేసి దీపాలకి మరియు లక్ష్మీదేవికి పూజ చేసుకుంటాము. దీపావళి రోజున మహాలక్ష్మిని పూజించే వారికి సర్వ సంపదలు ఆయురారోగ్యాలు వస్తాయి అని విశ్వాసం. నేను ఇప్పుడు శ్రీరాముణ్ణి తలుచుకుంటూ పోతన గారి భాగవత పద్యాన్ని పాడుతాను. మెరుగు చెంగటనున్న మేఘంబు కైవడి ఉవిద చెంగటనున్న నొప్పువాడు చంద్రమండల సుధాసారంబు పోలిక ముఖమున చిరునవ్వు మొలచువాడు వల్లీయుత తమాల వసుమతీజము భంగి బలు విల్లు మోపున పరుగువాడు నీలనకాగ్ర సన్నిహిత భానుని భంగి ఘనకిరీట ముదల కల్గువాడు ఉండది కయుగము పోలు కన్నుల వాడు విడదయురము వాడు విపుల భద్రమూర్తి వాడు రాజముఖ్యుడొక్కరుడు నా కన్నుగవకు నెదరగానబడి భావం. భాగవతాన్ని తెలుగులో రాయమని ఆదేశించిన శ్రీరామచంద్రుడు తనకు ఎలా దర్శనమిచ్చాడో పోతన గారు వర్ణించిన పద్యం ఇది. మెరుపు తీగలాంటి సీతమ్మను ఆయన మేఘంలాగా అంటిపెట్టుకుని ఉన్నాడట. చంద్రుడి నుంచి స్రవించే అమృతంలాగా రామయ్య ముఖంలో చిరునవ్వు జాలువారుతోంది. రఘువీరుడి భుజాన వేలాడుతున్న విల్లు పెద్ద చెట్టుని పెనవేసుకున్న లతలాగా ఉంది. రాముడి శిరస్సుపై కిరీటం నల్లని కొండ కోము పైన సూర్యబింబంలాగా ధగధగా మెరిసిపోతోంది. ఆయన నేత్రాలు అప్పుడే విరిసిన తెల్ల కలువల జంటలాగా ఉన్నాయి. విశాలమైన వక్షస్థలంతో మంగళప్రదమైన రాకుమారుడు నా కళ్ళకు కానవచ్చాడు అని పోతనగారు తనకు కళలో దర్శనమిచ్చిన శ్రీరామచంద్రుడిని వర్ణించిన పద్యం ఇది. మరి ఇప్పుడు మన కాల్లో చాలా మంది ఆత్మీయులు మనతో దీపావళి విశేషాలు చెప్పడానికి పద్యాలు పాడడానికి వచ్చేశారు. మరి వాళ్ళని పలకరిద్దామా? అందరికీ దీపావళి శుభాకాంక్షలు. అందరికీ అమృతం కార్యక్రమానికి స్వాగతం. ముందుగా మా గురువు గారిని పిలిచేసే ముందు ఆయన గురించి పరిచయం. పాడుతా తీయగా మొట్టమొదటి విజేతగా ప్రముఖ నేపథ్య గాయకుడిగా మనందరికీ సుపరిచితం శ్రీ పార్థునేమాని గారు. మా గురువు గారు పోతన భాగవతం పద్యాలని స్వరపరిచి మా అమెరికా దేశంలో ఉన్న పిల్లలకి భారతదేశంలో ఉన్న పిల్లలకి పోతన గారి భాగవత పద్యాలు నేర్పించారు. దీనిలో భాగంగా పలికిద భాగవతం అనే పద్యాల టీవీ షో మూడు సిరీస్గా చేశారు. మూడవ సిరీస్ లో నాలాంటి అమెరికాలో పుట్టి పెరిగిన పిల్లలతో చేశారు. దానిలో పాల్గొనే అదృష్టం నాకు వచ్చింది. మరి భారతదేశం నుంచి మా గురువు గారు శ్రీ పార్థునేమాని గారు లైన్ లో ఉన్నారా? నమస్కారం గురువు గారు. Can you hear me, Samita? Yes, వినిపిస్తోంది పార్థు గారు. హాయ్ నాన్న, బాగున్నావు తల్లి? నేను బాగున్నాను. నమస్కారం గురువు గారు, మీరు ఎలా ఉన్నారు? నమస్కారం నాన్న, బాగున్నాను. చాలా చక్కగా మొదలు పెట్టావు. నీ తెలుగు ఎంత బాగుందో వింటూ ఉంటే చాలా ముచ్చటేస్తుంది. నీ ఒత్తులతో సహా ఎంత చక్కగా పలుకుతున్నావో, ఎంత చక్కగా పాడేవో. సో కంగ్రాచులేషన్స్, ఐఎమ్ సో హ్యాపీ. అండ్ చెప్పు నాన్న. చాలా ధన్యవాదాలు, మీరు జాయిన్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. మరి ముందుగా మాకు మా శ్రోతలకి
పలికిన భాగతం గురించి కొంచెం వివరిస్తారా? తప్పకుండా. భాగవతము అనేది ఇవాళ భగవంతుడు ఎందుకు నన్ను ఎంచుకున్నాడో కానీ ఇది ఇవాళ నా జీవితంలో ఒక భాగం అయిపోయింది. ఇది ఒక ఇది మొత్తం స్టోరీ చెప్పాలంటే ఒక 8 సంవత్సరాల వెనక్కి వెళ్ళాలి. హ్యూస్టన్లో శ్రీ పుత్స మల్లిక్ గారు చాలా భాగవత పోతనామాచ్యుల వారికి భక్తుడు, అలాగే భాగవతానికి కూడా భక్తుడు. ఆయన ఒక సంకల్పంతో పోతన గారి రాసిన వేలాది పద్యాలలో కొన్నింటిని ఇంపార్టెంట్ వాటిని సెలెక్ట్ చేసి ఆణిముత్యాలు పేరుతోటి చెయ్యాలని సంకల్పించారు. దానికి సంగీతం సమకూర్చి పాడడానికి నేనైతే బాగుంటుందని ప్రముఖ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారు మల్లిక్ గారికి ఆయన సూచన ఇచ్చి నన్ను పరిచయం చేయడం జరిగింది. అలాగా గురువుగారు శలాక రఘునాథ్ శర్మ గారి సారథ్యంలో నేను ఈ 334 పద్యాలు నేను స్వరపరిచి పాడడం జరిగింది. అది నా భాగవత ప్రస్థానానికి నాంది. అయితే తర్వాత కొంతకాలం తర్వాత, ఒక 2-3 ఏళ్ళ తర్వాత, గురువుగారు శలాక రఘునాథ్ శర్మ గారు తెలంగాణ ప్రభుత్వ సలహాదారు ఐఏఎస్ ఆఫీసర్ రమణాచారి గారు నన్ను పిలిపించి, మీరు పాడడం బాగానే ఉంది, మీరు ప్రొఫెషనల్స్ కదా, మీరు అన్ని పాడేస్తారు, కానీ నెక్స్ట్ జనరేషన్ పిల్లల కోసం మనం ఈ పద్యాలు, భాష తెలుగు భాష పోతనామాచల వారి పద్యాలు వాళ్ళకి నెక్స్ట్ పిల్లలు జనరేషన్ పిల్లలకి తెలియజేసేలా ఏదైనా ఒక ప్రోగ్రామ్ చేస్తే బాగుంటుంది. మీరు పాడుతా తీయగా విన్నారు కదా, ఇప్పుడు ఈ సెలక్షన్ కమిటీస్లో అన్నిట్లో ఉన్నారు కదా, పిల్లలతో చాలా మందితో పనిచేస్తూ ఉంటారు, పాడుతా తీయగాలాగా పద్యాలతో ఒక కార్యక్రమం చేస్తే, పలికిన భాగవతం అనే కార్యక్రమం చేస్తే బాగుంటుందని గురుగారే శలాక రఘునాథ్ శర్మ గారు ఆ పేరు సూచించారు. అది పార్థునే చెయ్యాలి అని చెప్పి వాళ్ళు పట్టుబట్టి మొదలు పెట్టామన్నమాట. అలా వారిద్దరు పెద్ద మహానుభావులు. వాళ్ళ రంగాల్లో చాలా నిష్ణాతులైన మహానుభావులు గురువుగారు శలాక రఘునాథ్ శర్మ గారు, రమణాచారి గారు, ఇద్దరు గురుతుల్యులు నాకు. సో వాళ్ళు అడగడంతో నేను కూడా తప్పకుండా నచ్చింది. కానీ ఎప్పుడూ చేయలేదు, ఎవరూ చేయలేదు. అందులో తెలుగు శాటిలైట్ తెలుగు టీవీల్లో అసలు అలాంటి పద్యాలతో ప్రోగ్రామే రాలేదు. ఎవరైనా చేసుంటే ఒక ఫార్మాట్ ఉండుంటే మనకి ఈజీ అయ్యి ఉండేది. అలా ఇప్పుడు ఎలాగరా నాయన, అసలు తెలుగు పాడే పిల్లలు దొరుకుతారా, దీనికి ఫండింగ్ అంతా ఎలాగా, ఇలాంటి రకరకాల సమస్యల మధ్య అది మొత్తం చెప్పాలి అంటే నువ్వు 4 గంటలు టైం ఇవ్వాలి సమేత, నాకు అది మొత్తం చెప్పలేను. కానీ భగవంతుడి దయ వల్ల, శ్రీకృష్ణ పరమాత్మ కృప వల్ల, పోతనామాచ్యుల వారి ఆశీర్వాదం వల్ల, ఇటువంటి పెద్దల ఆశీర్వాదం వల్ల దాదాపు 66 వారాల పాటు భక్తి టీవీలో ఆ కార్యక్రమాన్ని నిర్వహించే అదృష్టం నాకు దక్కింది. అందులో మహానుభావులు. గురువు గారు, మీ లైన్ కట్ అవుతోంది. ఇందాక మా గురుగారు చెప్పినట్టు ఈ పలికిత భాగతం వల్ల మేము చాలా బాగా తెలుగు చదవటం, రాయటం, మాట్లాడటం చాలా బాగా నేర్చుకున్నాము. గురుగారి లైన్ కట్ అయినట్టుంది, మళ్ళీ జాయిన్ అవుతారనుకుంటా. అందుకే మన నెక్స్ట్ కాలర్కి వెళ్ళిపోదాం. మన తరువాత కాలర్ మేధ, లైన్లో ఉన్నావా? ఉన్నాను సమీత. ముందుగా అమృతం కార్యక్రమానికి స్వాగతం, దీపావళి శుభాకాంక్షలు. మరి మాకు, మా శ్రోతలకి భాగవత పద్యాలు చెప్తావా? తప్పకుండా. శ్రీ గురుభ్యో నమః. అందరికి నమస్కారం. నా పేరు మేధ అనంతని. నేను ఆస్టిన్ టెక్సస్ లో ఉంటాను. నాకు పద్యాలు నేర్పించిన మా గురువు గారు శ్రీ పార్థసారథి నేమాని గారికి సదా రుణపడి ఉంటాను. ఇప్పుడు పోతన గారు రచించినటువంటి శ్రీమద్ భాగవతం ప్రథమ స్కంధంలోని హరికిన్ పట్టపు దేవి అనే పద్యం చెప్పబోతున్నాను. సందర్భం, ఆ లక్ష్మీదేవిని లోకమాత అంటారు. సమస్త ప్రాణికి అమ్మలాగా సర్వము అనురాగంతో అమర్చిపెట్టే వెలుగుల తల్లి. నిజానికి ఆమె బిడ్డలకు
అడగకపోయినా అన్నీ సమకూరుస్తుంది. పోతనామాచ్యుల వారు ఈ పద్యంలో ఇందిరామాతను ఇలా ప్రార్థిస్తున్నారు. హరికిన్ పట్టపుదేవి పుణ్యముల ప్రోవో. సమిత వినిపిస్తుందమ్మా? వినిపిస్తుంది గురుగారు. అన్న డిస్కనెక్ట్ అయింది. అక్కడ వరకు నేను చాలాసేపు మాట్లాడేశాను, బట్ మీరు అక్కడ వరకు వెళ్ళారు నాకు తెలియదు. కానీ మీరు టీవీ సిరీస్ గురించి మాట్లాడారు. యా, సో అలాగా రకరకాల ఇబ్బందులతోటి ఆ కార్యక్రమం విజయవంతంగా మీరందరూ మీ పిల్లలు తల్లిదండ్రులు అందరూ సహకారంతో చేయడం జరిగింది. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. పలికించేడు వాడు రామభద్రుడు అన్నట్టుగా ఆ భగవంతుడు నన్ను చూస్ చేసుకున్నాడు ఈ కార్యక్రమానికి. అలాగే మీ పిల్లలు అందరూ చాలా కష్టపడి నాకు ఎంతో గౌరవాన్ని తెచ్చిపెట్టారు, అలాగే తల్లిదండ్రులు కూడా. సో వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు, పిల్లలకి నా అభినందనలు ఆశిస్తు. సో దాట్స్ మై జర్నీ. So I'd like to continue this journey, however it's possible, in whichever way it is possible. దాదాపుగా ఈ కోవిడ్ టైంలో ఒక 400 మంది పైగా పిల్లలు ప్రపంచవ్యాప్తంగా అటు న్యూజిలాండ్ నుంచి ఇటు అమెరికా వరకు ఒక 400 పైబడి పిల్లలు పద్యాలు నేర్చుకున్నారు. ఇవాళ నా స్టూడెంట్లో కొంతమంది పిల్లలు కనీసం 50 పద్యాలు, కొంతమంది 100 పద్యాలు కూడా పాడగలరు. అంటే ఎంత ఆనందంగా ఉంటుందో. సో మీరందరూ నాకు తెలుగు భాష ఫ్యూచర్ జనరేషన్స్ చేతిలో సెక్యూర్డ్ గా ఉంటుందని ఒక ధైర్యం కల్పించారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్, గాడ్ బ్లెస్ యూ ఆల్. సో అది మా జర్నీ పలికిన భాగవతం గురించి. చాలా సంతోషంగా ఉంది గురుగారు, మాకు ఇంత కార్యక్రమంలో అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. మేము ఈ కార్యక్రమం వల్ల తెలుగు చదవటం, రాయటం, మాట్లాడటం చాలా బాగా నేర్చుకున్నాము. చాలా ధన్యవాదాలు. మరి మై ప్లెజర్. మాకు మా శ్రోతలకి కొన్ని భాగవత పద్యాలు పాడి వినిపిస్తారా? యాక్చువల్గా ఇది పిల్లల కార్యక్రమం, కొన్ని మెయిన్ కన్నా వాళ్ళు పాడితే బాగుంటుంది, బట్ నేను సింగర్ కాబట్టి పాడకుండా ఉండలేను. మీరు కూడా నన్ను వదలరు, నేను తప్పకుండా పాడతాను. ఒక మేబీ ఒకటే రెండు. ఇప్పుడు మొదటి పద్యం నేను యాక్చువల్గా ఒక చోటుకి వెళ్ళాలి, ఐ మీన్ మిడిల్ ఆఫ్ సంథింగ్. సో నేను పద్యం పాడి నేను మీ అందరి అనుమతితో నేను ఐ సైన్ ఆఫ్. తప్పకుండా తప్పకుండా, చాలా ధన్యవాదాలు. వామన చరిత్రలో ఒక పద్యం, అద్భుతమైన పద్యం ఉంటుంది, నాకు చాలా ఇష్టమైన పద్యం. సంతుష్టుడి మూడు జగముల పూజ్యుండు. భగవంతుడు వామనుడి రూపంలో వచ్చి బలి చక్రవర్తిని అడుగుతాడు, నాకు 3 అడుగులు నేలయ్యాడు. వినిపిస్తుందా తల్లి? హలో, వినిపిస్తుందండి. కెన్ యూ హియర్ మీ సమిత? వినిపిస్తుంది గురుగారు. సో ఎక్కడని కట్ అయితే నువ్వు చెప్పమ్మా నాకు. చెప్తాను. సో భగవంతుడు బలి చక్రవర్తిని 3 అడుగులు నేలయ్యమంటే బలి చక్రవర్తి అంటాడు, నేను చక్రవర్తిని, నువ్వు నన్ను అడగాల్సిందేనా? నువ్వు నన్ను మణులు, మాణిక్యాలు, గుర్రాలు, ఏనుగులు ఏమి కావాలంటే అవి అడగాలి, కానీ ఇంత చిన్న కోరిక కోరుతావేంటి అంటే, అప్పుడు వామనుడి రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు ఈ పద్యం పాడతాడు. సంతుష్టుడి మూడు జగముల పూజ్యుండు, సంతోషికెప్పుడు కలుగు సుఖం. ఇది నిజంగా మనం కూడా పాటించాల్సింది. సో ఈ పద్యం నేను పాడి వినిపిస్తాను. సంతుష్టుడి మూడు జగముల పూజ్యుండు, సంతోషికెప్పుడు జరుగు సుఖము. సంతోషి కాకుంట సంసార హేతు, సంతసంబున ముక్తి సతియుదొరకు. పూట పూటకు జగంబుల ఎదురుచాలాభతుష్టిని తేజంబుతో పెరుగు.
పరితోషహీనత ప్రభసెడిపోవును జలధారననలంబు సమయునట్లు నీవు రాజవనుచు నిఖిలంబు నడుగుట తగవు కాదు నాకు తగిన కొలది ఏను వేడి కొనిన పదత్రయమును సాధనకయము చాలు చాలు ఆ సో మనకి ఇచ్చేవాడు ఉన్నాడు కదా అని దురాశకు పోకుండా నాకు ఏం కావాలంటే అది ఇవ్వయ్యా నువ్వు రాజు అడిగితే అయితే ఏంటి నాకేంటి నాకు ఆ మూడు అడుగులు చాలు ఎవరైతే సంతృప్తిగా ఉన్నదాని వాల్యూ గుర్తించి కంటెంటెడ్ గా ఉంటాడో అంతకు మించిన అదృష్టం లేదు. ఇంకా మనకి చూడండి మనం అందరం కూడా ఒక ఇల్లు కొంటే నాలుగిల్లు కొనాలి, ఈ కారు కొంటే ఆ కారు కొనాలి, అది కొంటే ఇంకోటి కొనాలి, మనకి అలా కోరికలు ఉంటూనే ఉంటాయి. సో అలా కాకుండా యూ షుడ్ రియలైజ్ ద వాల్యూ ఆఫ్ వాట్ యు హావ్ ఇన్ లైఫ్. సో భాగవతంలో గొప్పతనం అది. ఏదో భక్తి కేవలం భక్తి ఉండదు, ఒక నీతి కూడా ఉంటుంది. ప్రతి పద్యాన్ని మన జీవితానికి అనుసరించుకునేటువంటి ఒక నీతి ఉంటుంది. అది కనుక మనం గ్రహించగలిగితే మనం పాటించగలిగితే చాలా అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా నీలాంటి పిల్లలు ఇప్పుడు వీళ్ళందరూ కేవలం పద్యాలు పాడుతున్నారు, చాలా గొప్ప విషయం. అందులోనే అర్థం కూడా తెలుసుకుంటారు, ఇంకా గొప్ప విషయం. పెద్దయ్యాక మీరు దీన్ని కనుక పాటించారనుకున్నాను, డెఫినెట్ గా మీ లైఫ్స్ అన్ని చాలా బాగుంటాయి, చాలా సంతోషంగా హాయిగా ఉంటాయి. సో అది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. యాక్చువల్ గా ఐ వాంటెడ్ టు సింగ్ అనదర్ పద్యం. లెట్ మీ సీ ఇఫ్ ఐ క్యాన్. షల్ ఐ? Yes, పాడండి గురు గారు. గురుగారు మరి జాయిన్ అవుతారు అనుకుంటా. మనం ముందు మేధ నువ్వు పాడుతున్నావు కదా, దాంతోనే కంటిన్యూ అయిదాం. మేధ లైన్ లో ఉన్నావా? ఉన్నాను సమీత. మళ్ళీ సందర్భం చెప్పమంటావా? చెప్పు మేధ. లక్ష్మీదేవిని లోకమాత అంటారు. సమస్త ప్రాణికి అమ్మలాగా సర్వము అనురాగంతో అమర్చి పెట్టే వెలుగుల తల్లి. నిజానికి ఆమె బిడ్డలకు అడగకపోయినా అన్నీ సమకూరుస్తుంది. పోతనామాచ్చిల వారు ఈ పద్యంలో ఇందిరామాతను ఇలా ప్రార్థిస్తున్నారు. హరికిన్ పట్టపు దేవి పుణ్యముల ప్రోవో అర్థంబు పెన్నిక్క చందురుతో గుట్టువు భారతీ గిరిసుతల్తో నాడు పూబోణి తామరలందుండెడి ముత్తరాలు జగముల్ మన్నించు నిల్లాలు భాసుర తండ్లేములు వాపు తల్లి సిరిచున్ నిత్య కళ్యాణముల్ భావం. లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణునకు పట్టపురాణి, పుణ్యాల పోవు, సంపదలకు పెద్ద నిలయం, చంద్రుడికి తోబుట్టు, సరస్వతి పార్వతి ఆమెకు ఎంతో ఇష్టమైన స్నేహితురాళ్ళు, ఆ తల్లి తామర పువ్వులలో కొలు ఉంటుంది, లోకాల పూజలను అందుకుంటుంది, తన కాంతులతో దారిద్ర్యాన్ని తొలగించే సిరి తల్లి. ఆమె మన హలో నమస్కారం. సారీ నాన్న, మళ్ళీ డిస్కనెక్ట్ అయిపోయినట్టుంది. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్. సారీ మిమ్మల్ని అందరినీ, నేను ఎక్కడో బయట ఉన్నాను, కనెక్షన్ డజంట్ సీమ్ టు బి గుడ్. హాయిగా చక్కగా పాడండి, అందరికి నా అభినందనలు. మీరు ఈ లింక్ తర్వాత నాకు పెట్టండి, నేను తప్పకుండా వింటాను మీ అందరివి. ఓకేనా సమీత? చాలా ధన్యవాదాలు పార్జు అంకుల్.
మీరు పాడుతుంటే ఎంత సమయమైనా వినాలనిపిస్తుంది. మీకున్న కొంచెం సమయంలో జాయిన్ అయినందుకు చాలా ధన్యవాదాలు. చాలా అయ్యో మీరందరూ నాకు యాక్చువల్గా మీరు పాడుతుంటే చాలా హాయిగా సంతోషంగా అనిపిస్తుంది. అందుకని నాకు లింక్ తప్పకుండా పెట్టండి. ఇందులో పాడుతున్న మిగతా పిల్లలందరికీ కూడా బెస్ట్ ఆఫ్ లక్, చక్కగా హాయిగా పాడండి. ఓకే, గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ. చాలా ధన్యవాదాలు గురుగారు. బాయ్. నువ్వు పాడావు మేధ, నువ్వు భావం చెప్తున్నావు, మళ్ళీ కంటిన్యూ చేస్తావా? తప్పకుండా. చెప్పు. లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువునకు పట్టపురాణి, పుణ్యాల పోవు, సంపదలకు పెద్ద నిలయం, చంద్రుడికి తోబుట్టు, సరస్వతి పార్వతి ఆమెకు ఎంతో ఇష్టమైన స్నేహితురాళ్ళు, ఆ తల్లి తామర పువ్వులలో కొలువుంటుంది, లోకాల పూజలను అందుకుంటుంది, తన కాంతులతో దారిద్ర్యాన్ని తొలగించే సిరి తల్లి, ఆమె మనకు నిత్య కళ్యాణాలను ప్రసాదిస్తుంది అంటూ పోతన గారు శ్రీ మహాలక్ష్మి గురించి చెప్పిన ప్రార్థనా పద్యం ఇది. చాలా బాగుంది మేధ, చాలా ధన్యవాదాలు పాడినందుకు. ధన్యవాదాలు. మరి మా శ్రోతలకి ఇంకో పద్యం పాడి వినిపిస్తావా? తప్పకుండా. ఇప్పుడు నేను పోతన గారు రచించినటువంటి శ్రీమద్ భాగవతం దశమ స్కంధంలోని స్తంభాది కంబులు పద్యం చెప్పబోతున్నాను. పిల్లకృష్ణుని అల్లరికి అంతూ పొంతూ లేకుండా పోతున్నది, పట్టుకుని నాలుగు తగిలిస్తే గాని దారికి రాడని యశోదమ్మ పట్టుకోవడానికి పడరాని పాటలు పడుతున్నది. అప్పటి కన్నయ్య బాలలీలలను పోతన గారు ఇలా వర్ణిస్తున్నారు. స్తంభాది కంబులు తనకు నడ్డంబైనట్టు చని పట్టనీ వాణి, ఈ తప్పు సైరింపు ఇంక దొంగిలిపోవనేనని మునుముట్ట నేర్చువాణి, కాటుక నిరయంగ కన్నులు బెడలు కన్నీటితో వెగచువాణి, ఏ దశవచ్చును ఇది అని పలుమారు నురుగుచు క్రియగంత చూచువాణి, కూడవారి పట్టుకొని విరపించుచు చిన్ని విన్న దొంగ చిక్కెనలుచు, అలిగి కొట్ట చేతులాడక పూవోణి కరుణతోడ బాలుగట్టదలచి, హావం రెక్కలు ఒకటే తక్కువ, పిల్లలు బంగారు పిచుకలే, పరుగు తీస్తే పట్టు చిక్కరు, కళ్ళబొల్లి ఏడుపులు కపట నాటకాలు ఎన్నో ఎన్నెన్నో, యశోదమ్మ పట్టుకోబోతే ఆ వెన్న దొంగ ఎలా తప్పించుకుంటున్నాడో పోతన గారు చెప్పిన పద్యం ఇది. స్తంభాలు అడ్డు వస్తే అటు ఇటు జారుకుంటున్నాడట, ఈ ఒక్కసారికి వదిలేయమ్మా, ఇక ముందు దొంగతనం చేయనమ్మా అంటూ అందంగా ఏడుస్తూ ముందరి కాళ్లకు బంధం వేస్తున్నాడట. కాటుక కరిగిపోయేలాగా కంట తడిపెడుతూ వెక్కి వెక్కి ఏడుస్తున్నాడట. అది నిజమైన ఏడుపు అయితే అమ్మకి లొంగిపోయేవాడే, కానీ కపట నాటకం కదా, అందులో భాగంగా అప్రమత్తంగా ఉన్నాడట. అలాంటి వెన్న దొంగను అమ్మ వెంబడించింది, ఎలాగైతేనేం పట్టుకుంది, దొంగ దొరికాడు అని కోపంతో చెయ్యెత్తింది, ఒక్కటి ఇచ్చుకోబోయింది, ఎంతైనా అమ్మ కదా. అంతలోనే జాలివేసింది, దయతలచి తాడుతో కట్టబోయింది అని ఈ పద్యభావం. ధన్యవాదాలు. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. మరియు తెలుగు ఎన్ఆర్ఐ రేడియోకి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. ధన్యవాదాలు మీద, చక్కగా చెప్పావు, నీ ఉచ్చారణ చాలా బాగుంది. నువ్వు పాడుతుంటే ఆ చిన్ని కృష్ణుడి చేష్టలు మా ముందు కనిపిస్తున్నట్టుంది. వచ్చి
మాకు భాగవత పద్యాలు వినిపించినందుకు, అమృతం కార్యక్రమానికి వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. ధన్యవాదాలు. మరి ఇప్పుడు మన తర్వాత కాలర్ ని పిలిచిద్దామా? శ్రీ వల్లభ, నువ్వు లైన్ లో ఉన్నావా? నమస్కారం వల్లభ, బాగున్నావా? నేను బానే ఉన్నానక్క. అమృతం కార్యక్రమానికి స్వాగతం. ధన్యవాదములు. మరి ముందుగా మాకు మా శ్రోతలకి ఒక భాగవత పద్యం వినిపిస్తావా? ఓకే. శ్రీ గురుభ్యో నమః, అందరికీ నమస్కారము. నా పేరు శ్రీ వల్లభ కొండూరు. నేను జెర్సీ సిటీ న్యూజెర్సీలో ఉంటున్నాను. నేను ఇప్పుడు 6వ తరగతి చదువుతున్నాను. నా గురుగారు శ్రీ పార్థునేమాని గారు ఈ పద్యాలన్నీ నాకు నేర్పించారు. సందర్భం, శ్రీకృష్ణునికి గోపవనితలు నిద్రపుచ్చారు ఎలా జోలపాడారో వివరించే పద్యములు ఇవి. పాపనికి నూనె తల ఎంటి పసుపు పూసి బోరు కాడించి హరి రక్ష పొమ్మటంచు జలములక కొన్ని చుట్టి రాజల్లి తొట్లను నిచి దీవించి పాడిరి అయ్యు విదలెల్లా. భావం, శ్రీకృష్ణుని చూడడానికి వచ్చిన గోపవనితలు ఆ చిన్ని పాపనికి నూనెతో తల అంటి పసుపు పూసి స్నానం చేయించి హరిరక్ష అంటూ నీళ్లు తల చుట్టూ చల్లారు. ఆ తర్వాత స్త్రీలంతా బాలుని తొట్టలో పెట్టి దీవిస్తూ పాటలు పాడారు. జో జో కమల దళే క్షణ జో జో మృగరాజ మధ్య జో జో కృష్ణ జో జో పల్లవ కరపద జో జో పూర్ణేందు వదన జో జో యనుచున్. భావం, పద్మపుత్రాల వంటి కనులు కలవాడా నిద్రపోవయ్యా, సింహం నడుము వంటి నడుము కలవాడా నిద్రపో కృష్ణ, చిగురుటాకుల వంటి చేతులు కాళ్ళు కలిగి పున్నమి చంద్రుడు వంటి ముఖం కలవాడా నిద్రపో తండ్రి అంటూ గోపవనితలు చిన్ని శ్రీకృష్ణునికి జోల పాట పాడుతున్న సందర్భం ఇది. చాలా బాగుంది శ్రీ వల్లభ, నువ్వు చెప్తుంటే ఆ చిన్ని కృష్ణుడే చెప్తున్నట్టుంది. చాలా బాగా పాడావు. ధన్యవాదాలు ఈరోజు అమృతం కార్యక్రమానికి వచ్చినందుకు, పద్యాలు పాడినందుకు, భావం సందర్భం చెప్పినందుకు చాలా ధన్యవాదాలు. ధన్యవాదములు. మీరు వింటున్నారు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. ఈరోజు అమృతం కార్యక్రమంలో దీపావళి సందడే సందడి పలికిత భాగవతం బృందం ప్రత్యేక కార్యక్రమం. తరువాత మన లైన్లో వేదాంత్ ఉన్నావా? ఉన్నానక్క. అమృతం కార్యక్రమానికి స్వాగతం వేదాంత్. ధన్యవాదాలు. బాగున్నావా? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను వేదాంత్. మరి మాకు మా శ్రోతలకి ఇప్పుడు కొన్ని భాగవత పద్యాలు చెప్తావా? తప్పకుండా చెప్తాను. శ్రీ గురుభ్యో నమః, అందరికీ నమస్కారం. నా పేరు వేదాంత్ అత్తలి. నేను బెంటన్విల్ ఆర్కెన్సాలో ఉంటాను. నా గురువులైన శ్రీ పార్థసారథి నేమారి గారికి పోతన భాగవత పద్యాలు నేర్పిస్తున్నందుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మరియు ఉమాదేశ బొట్ల ఆంటీకి కూడా నా ధన్యవాదాలు. ఇప్పుడు నేను పోతన గారు రచించినటువంటి శ్రీమద్ భాగవతం ప్రథమ స్కంధం నుంచి శ్రీకృష్ణ యదుభూషణ పద్యం చెప్పబోతున్నాను. సందర్భం, కుంతీదేవి కృష్ణుణ్ణి ప్రార్థిస్తూ చెప్పిన పద్యం ఇది. Mm-hmm.
श्रीकृष्ण यतु भूषण नरसखा श्रृंगार रत्नाकर लोकद्रोही नरेन्द्र वंशदहना लोकेश्वरा देवतानीक ब्राह्मण गोगणार्तिहरणा निर्वाण संधायका नीकुन्नोक्यद त्रुम्पवे भवनतल नित्यानुकंपानिधि भावम् ओ श्रीकृष्ण नीवु यदुवंशानिके गोप्प अलंकारमैन वाडवु నరుడైన అర్జునుడు నీకు ప్రాణమిత్రుడు. సౌందర్యం ఒక రత్నాలగని అయిన సముద్రమైతే ఆ రత్నాకరుడవు నీవే. లోకాలకు కీడు చేసే రాజవంశాలను కాల్చి బూడిద చేసిన దయామయుడవు నీవు. దేవతలకు బ్రహ్మజ్ఞాన సంపన్నులకు గోవులకు కలిగే ఆర్తిని హరించి వేస్తావు. నీవు భక్తులైన వారికి మోక్షాన్ని చక్కగా ప్రసాదిస్తావు. నిత్యముదయకు నిధివైన ఓ స్వామి, నీకు మ్రొక్కుతాను. సంసారంలో కట్టి పడేసే బంధాలనే తీగలను త్రెంచివెయ్యవయ్యా అంటూ కుంతీదేవి శ్రీకృష్ణుణ్ణి ప్రార్థించిన పద్యమిది. ఇప్పుడు నేను భాగవతం దశమ స్కంధం నుండి ఊహించి రాముడు పద్యం చెప్తాను. ఊహించి రాముడు రోహిణి కొడుకంచు అప్పుడు యోగేంద్ర చెప్పితేవు దేవకి కడుపున ఏవెరవున ఆతడుండెను దేహంబు వండులేక తన తండ్రి ఇలువాసి వనజాక్షుడు ఏ రీతి మందకు బోయే ఏ మందిరమున నుండి ఎయ్యది సేయుచుండెను తన మేన మామ కంసుని ఏల నామమణచే ఎన్ని ఏండ్లు మనియే ఇల మీద మనుజుడై ఎందరేరి భార్యలు ఇట్లు మెలగే మరియు ఏమి చేసే మాధవు చారిత్రమెంత గలదు నాకు ఏర్పరింపు భావం. ఓ సుఖయోగీంద్ర, బలరాముడు రోహిణీదేవి కుమారుడని గతంలో తమరు సెలవిచ్చారు. కాని మరో దేహం లేకుండా ఆయన దేవకీదేవి గర్భంలో ఎలా ఉన్నాడు? తామర పువ్వుల వంటి కన్నులున్న కన్నయ్య మధురాపురిలోని తన కన్న తండ్రి అయిన వసుదేవుడి ఇంటిని విడిచి గోకులానికి ఎలా వెళ్ళాడు? అక్కడ ఎవరింట్లో ఏమేమి చేస్తూ ఉన్నాడు? తన మేనమామైన కంసుణ్ణి ఎందుకు వధించాడు? మాధవుడు మానవుడిగా భూమి మీద ఎన్నాళ్ళున్నాడు? ఆయనకు ఎంతమంది భార్యలు? వారితో ఆయన ఎలా మసలుకున్నాడు? ఆయన ఇంకా ఏమేం చేశాడు? ఆ మాధవుడు చరిత్ర మొత్తం నాకు సెలవివ్వండి అంటూ పరీక్షిణ్ మహారాజు సుఖయోగీంద్రుల వారిని అడిగాడు. ధన్యవాదాలు. చాలా బాగా హాయిగా పాడావు వేదాంత్, చాలా బాగుంది. నీ వాయిస్ మాడ్యులేషన్ చాలా బాగుంది. ధన్యవాదాలు ఈరోజు అమృతం కార్యక్రమానికి వచ్చినందుకు, పద్యాలు చెప్పినందుకు చాలా ధన్యవాదాలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో వారికి మరియు సమిత అక్కకి నా ధన్యవాదాలు. ధన్యవాదాలు వేదాంత్. దీపావళి అంటే అందరికీ ఏం గుర్తుకు వస్తాయి చెప్పండి? టపాకాయలు గుర్తుకు వస్తాయి కదండి. ఇంటా ఇంటా చక్క
చక్కటి దీపాల వెలుగులో పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా టపాకాయలు క్రాకర్స్ కాలుస్తారు. నేను మా అమ్మ నాన్న అన్నయ్య మరియు స్నేహితులతో కలిసి హ్యూస్టన్లో చాలా బాగా జరుపుకుంటాను. మరి ఇప్పుడు మన నెక్స్ట్ కాలర్ని ఆహ్వానిద్దామా? శ్రీవల్లి లైన్లో ఉన్నావా? ఉన్నానక్క. అమృతం కార్యక్రమానికి స్వాగతం. బాగున్నావా? నేను బాగున్నానక్క, మీరెట్లా ఉన్నారు? నేను బాగున్నాను శ్రీవల్లి, ధన్యవాదాలు ఈరోజు వచ్చినందుకు. మరి ముందుగా మా శ్రోతలకు మాకు పద్యాలు పాడి వినిపిస్తావు? పద్యాలు పాడి వినిపిస్తావా, భాగవత పద్యాలు? ఓకే అక్క. అందరికీ నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. నా పేరు శ్రీవల్లి కొండూరు. నేను జెర్సీ సిటీ న్యూజెర్సీలో ఉంటాను. నేను 6వ తరగతి చదువుతున్నాను. నా గురుగారు శ్రీ పార్థునేమని గారు. ఇప్పుడు నేను 10వ స్కందం నుంచి ఒక పద్యం పాడబోతున్నాను. సందర్భం: నరకాసుడు లోకాలన్నింటినీ అతలాకుతలం చేస్తున్నాడు. అప్పుడు సత్యభామ కృష్ణుడు నరకాసుడితో యుద్ధానికి వెళ్ళారు. అప్పుడు శ్రీకృష్ణుడు స్పృహ తప్పి పడిపోయినట్టు నటించాడు. అప్పుడు సత్యభామ బాణాలు వేస్తున్నప్పుడు నరకాసుడికి ఎట్లా కనిపించిందో, కృష్ణుడికి ఎట్లా కనిపించిందో చెప్పే పద్యం ఇది. పద్యం: రాకేందు బింబమై రవి బింబమై ఒప్పు నీరజాతే క్షణ నెమ్మగంబు కందర్ప కేతువై ఘన ధూమ కేతువై అలరు పూబోని చేలాంచలంబు భావజు పరిధి అయి ప్రళయార్కు పరిధి అయి మెరయు నా కృష్టమై మెలత చాపము అమృత ప్రవాహమై అనల సందోహమై తనరారు నింతి సందర్శనము హర్షదాయ్యై మహారోషదాయ్యై పరుగు ముద్దరాలి బాణ వృష్టి హరికి నరికి చూడ అందంద శృంగార వీర రసములోలి విస్తరిల్లా. పద్మాల వంటి కన్నులతో విరాజిల్లుతున్న ఆ సత్యభామ నిండు మొమ్ము కృష్ణదేవునకు పూర్ణిమ నాటి చంద్రబింబమై ఒప్పారుతున్నది. అటు నరుకునికి భగభగ మండే రవిబింబమై ఉడికిస్తున్నది. ఆమె చీర కొంగు కృష్ణునకు మన్మథ పతాకయై నరుకునకు ఒక ప్రాణాంతకమైన తోక చుక్కగా తోస్తున్నది. చెవులు దాకా లాగిన అల్లెతాటితో అలరారు ఆమె చేతిలోని విల్లు కృష్ణునకు మన్మథ వలయం అయి ఆనంద మందిరం అయింది. అదే నరుకునికి ప్రళయకాల నాటి భాస్కరునికి ఏర్పడిన మండలంగా కనపడుతుంది. ఆ వనితను తేరిపారి చూడడం హరికి అమృత ప్రవాహమైంది. నరుకునకు అగ్నికుంపటిలా అయిపోయింది. ఆ ముద్రాలి బాణాల జడివాన హరికి హర్షాన్ని, అరికి మహారోషాన్ని అందజేస్తున్నది. ఇలా శృంగార వీర రసాలను పోతన గారు వివరించారు. సందర్భం: సుఖయోగేంద్రుడు పరీక్షన్ మహారాజుకు యాదవులందరూ బ్రాహ్మణ శాపం వల్ల ఒకరినొకరు కొట్టుకుని చనిపోయారు అని చెప్పాడు. అంతటి మహానుభావులకు బ్రాహ్మణ శాపం ఎందుకు కలిగింది అని పరీక్షతో అడుగగా దానిని వివరిస్తూ విశ్వామిత్రుడు మొదలైన మహర్షులు శ్రీకృష్ణుని దర్శించడానికి విచ్చేశారు అని శుకుడు చెప్పాడు. ఆ సందర్భంలో కృష్ణుని దివ్య విభూతిని ఇలా వర్ణిస్తున్నారు. పద్యం: ఘనుని శ్రీకృష్ణుని కౌస్తుభాభరణుని కర్ణకుండల యుగ్మ ఘనక పోలు పుండరీకాక్షునంబోదర శ్యాముని కలిత నానారత్న ఘన కిరీటు ఆజాను బాహు నిరర్గళాయుధహస్తు శ్రీకర పీత కౌసేయ వాసు రుక్మిణీ నయన సరోజ దివాకరు బ్రహ్మాది సురసేవ్య పాద పద్ము దుష్ట నిగ్రహ శిష్ట సంతోషకరణు కోటి మన్మథ లావణ్య కోమలాంగు ఆర్త
జన రక్షణైక విఖ్యాత చరితు కనిరి కరుణా సముద్రుని కనులు ములు. శ్రీకృష్ణుడు చాలా గొప్పవాడు, కౌస్తుభం అనే మణితో విరాజిల్లుతున్నవాడు. గొప్ప తేజస్సులను వెదజల్లుతున్న కర్ణాభరణములతో అతని చక్కిళ్ళు ప్రకాశిస్తున్నాయి. తెల్లని కాంతులతో విరాజిల్లుతున్న పద్మాల వంటి కన్నులు ఒప్పారుతున్నాయి. నీలిమేఘం వంటి వెన్నెతో శోభిల్లుతున్నాడు. పెక్కు విధాలైన రత్నాలు పొదిగిన కిరీటం శిరస్సు మీద వెలుగులు నింపుతున్నాయి. మోకాళ్ళు వరకు వ్యాపించి ఉన్న బాహువులు అందంగా ఒప్పారుతున్నవి. చక్రము, గద, ఖడ్గము మొదలైన ఆయుధాలను ధరించి ఉన్నాడు. ఆ ఆయుధాలకు చొరడాని తావులు లేవు. శోభతో అప్పారుతున్న పట్టు పుట్టాన్ని కట్టుకుని ఉన్నాడు. రుక్మిణీదేవి కన్నులనే కమలాలకు సూర్యుడైన వాడు. బ్రహ్మ మొదలైన దేవతలందరూ ఆయన పాదపద్మాలను అర్చించి ఆనందమొందుతూ ఉంటారు. కోటి మన్మథుల లావణ్యంతో విరాజిల్లే సుకుమారమైన దేహం కలవాడు. ఆర్తజనులను రక్షించుటే పరమ ప్రయోజనమైన విఖ్యాత చరిత్రుడు. అట్టి కరుణా సముద్రుడైన శ్రీకృష్ణును కనులైన మునులు దర్శించుకున్నారు. ధన్యవాదములు. ధన్యవాదాలు శ్రీవర్లి. సత్యభామ నరకాసురుని ఎలా చంపిందో, కృష్ణుడి విశ్వరూపం గురించి ఎంతో ధాటిగా చెప్పావు. చాలా బాగుంది, చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మా అమృతం కార్యక్రమానికి వచ్చినందుకు, పాడినందుకు చాలా ధన్యవాదాలు. నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ అక్క. ధన్యవాదాలు శ్రీవల్లి. మీరు వింటున్నారు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. ఈరోజు అమృతం కార్యక్రమంలో దీపావళి సందడే సందడి పలికిత భాగవతం బృందం ప్రత్యేక కార్యక్రమం. తరువాత మనం హ్యూస్టన్ నుంచి ఆదిత్యని పిలిచేద్దామా? హ్యూస్టన్ ఆదిత్య, నువ్వు లైన్ లో ఉన్నావా? ఆదిత్య, ఆదిత్య తర్వాత జాయిన్ అవుతారనుకుంటా. మన నెక్స్ట్ కాలర్ కి వెళ్ళిపోదాం. పలికిత భాగవతంలో మాకు కృష్ణప్రియ అత్త, ఉమా అత్త మరియు ఎంతో సహాయం చేశారు. అందరం పద్యం, సందర్భం, భావం, తాత్పర్యం నేర్చుకున్నాము. ఈ పద్యాలు వాటి భావం వింటుంటే ఎంతో హాయిగా ఉంది కదండి. అదే మన పోతన గారు మనందరికీ అమృతం ఈ పద్యాల రూపంలో ఇచ్చారు. ఆయనకి తెలుగు జాతి ఎంతో రుణపడి ఉంటాం ఎప్పటికీ. మరి మనకు మన నెక్స్ట్ కాలర్ని పిలిచేద్దామా? మనకి ఉమా అత్త గయానా నుంచి డైల్ చేశారనుకుంటా. ఉమా అత్త లైన్లో ఉన్నారా? ఉన్నానమ్మా, వినిపిస్తోందా? ఆ వినిపిస్తోంది ఉమా అత్త. అలా డిజైన్ సమేత నేను వినిపిస్తున్నా? ఆ వినిపిస్తున్నా ఆదిత్య. ఉమా అత్త తర్వాత పిలుస్తాను. సరే. ఉమా అత్త అమృతం కార్యక్రమానికి స్వాగతం. ఎలా ఉన్నారు? చాలా బాగున్నానమ్మా. అసలు నేను ఒక నాస్టాల్జిక్ ఫీలింగ్ లో ఉన్నాను ఇప్పుడు, ఎందుకంటే మనం పీబీ చేసినప్పుడు ఇలాగే ఎక్కడో ట్రాన్స్ లో ఉన్నాను. గయానాలో ఉన్నావా నువ్వు ఇప్పుడు అంటే నాకు గుర్తొచ్చింది, ఓహో నేను గయానాలో ఉన్నాను. సో యా, థ్యాంక్ యూ సో మచ్ యాక్చువల్లీ ఫర్ బ్రింగింగ్ బ్యాక్ ఆల్ దోస్ ఫీలింగ్స్. ధన్యవాదాలు మా అత్త. మరి మాకు మా శ్రోతలకి పలికిత భాగవతం గురించి చెప్పి ఒక చక్కటి భాగవత పద్యం పాడతారా? తప్పకుండా నాన్న. అందరికీ నమస్కారం. ఇప్పటిదాకా చిరంజీవి సంహిత ఈ కార్యక్రమాన్ని హోస్ట్ చేసిన విధానము, పిల్లలు ముచ్చటగా పద్యాలు పాడుతున్న విధానం వింటుంటే దీపావళి పండగ సందడంతా ముందే వచ్చేసినట్లు అనిపిస్తోంది. శ్రీ పార్థునేమాని గారు ఇవాళ విచ్చేసి వారి అనుభవాలు, ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడారు. చాలామంది వాళ్ళు చేసే యాక్టివిటీస్తో తమకెంత పేరు వస్తుంది, ఎంత రీచ్ ఉంటుంది అని ఆలోచిస్తారు తప్ప
దీని ద్వారా మన కళలను ఉమాత మీ లైన్ కట్ అవుతోంది. ముందు వరుసలో ఉండేవారు పార్థు గారు. పలికిత భాగవతం గురించి మన పార్థు గారు వివరించారు. ఇందులో మూడవ సంచిక మన అమెరికాకి చెందిన పిల్లలతో జరగడం, ఆ కార్యక్రమంలో నేను కూడా భాగం పంచుకోవడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. తెలుగు నాట తెలుగు మాట కరువైపోయిన ఈ రోజుల్లో ఇక్కడ పుట్టి పెరిగిన పిల్లలు వర్క్షాప్స్కి శ్రద్ధగా వచ్చి ఉచ్చారణ దోషాలు లేకుండా పద్యాలు పాడి భావాన్ని చెప్పి తెలుగులో పద్యాలు రాసి ఇలా ఒక్కటేమిటి ఎందులోనూ ఎవ్వరికీ తీసిపోమని రుజువు చేసి చూపించారు. పద్యాలతో ఒక రియాలిటీ షో చెయ్యొచ్చు అనే ఆలోచన వచ్చిందే తడవుగా పార్థు గారు వారి శ్రీమతి కృష్ణప్రియ గారు ఈ ప్రాజెక్ట్కి రూపకల్పన చేసి కుమార్త మళ్ళీ మీ లైన్ కట్ అయింది. వినిపిస్తుందా నా మాట? వినిపిస్తుందా నా మాట? వినిపించిందమ్మా ఇప్పటిదాకా లేదా? ఆ వినిపించింది, కొంచెం కట్ అయింది మధ్యలో. మీరు కంటిన్యూ చేయండి. ఓకే, సో నేను పద్యం పాడతాను ఇప్పుడు. తప్పకుండా. సందర్భం: కుంతీదేవి చిన్ననాటి కృష్ణుడి లీలలను తలుచుకుంటూ చెప్పిన పద్యం ఇది. కోపము తోడ నీవు దధి కుంభము భిన్నము సేయుచున్నచో కోపిక త్రాటగట్టిన వికుంచిత సాంజన బాష్పతోయ ధార పరిపూర్ణ వక్త్రము కరంబుల ప్రాముచు వెచ్చనూర్చుచున్ పాపడవై నటించుట కృపాపర నామది చోద్యమై ఎడిన్ భావం: ఓ శ్రీకృష్ణ, నీ లీలలు చెప్పనలవి కాదయ్యా. అడిగింది ఇవ్వలేదని నీవు అలక చెంది పెరుగుకుండను పగలగొట్టినప్పుడు తెచ్చిపెట్టుకున్న కోపంతో గోపవనిత అయిన మీ తల్లి నిన్నొక త్రాటితో కట్టివేసినప్పుడు నీవు కళ్ళు చికిలించుకుని కాటుక నిండిన కన్నీళ్లు ధారలై జాలువారుతున్న మోమును చేతులతో పాముకుంటూ వేడిగా నిట్టూర్పులు నిట్టూరుస్తూ చిన్న పిల్లాడిలా నటించేవు చూడు. ఓ కృపాపరా, ఆ దృశ్యం తలుచుకున్నప్పుడల్లా నా మనసుకు ఇప్పటికీ ఆశ్చర్యంగానే ఉంటుందయ్యా అంటూ కుంతీదేవి శ్రీకృష్ణుడి లీలలను తలుచుకుంటూ వర్ణించిన పద్యం ఇది. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు, ఆశీస్సులు. థ్యాంక్ యూ. ధన్యవాదాలు మాత, చాలా ధన్యవాదాలు. ఎంతో బాగా పాడారు. మీరు పలికిత భాగవతం కబుర్లు చెప్తుంటే స్వీట్ మెమరీస్ గుర్తుకు వస్తున్నాయి. మీ దగ్గర ఆ సమయంలో చాలా నేర్చుకున్నాము. చాలా సంతోషంగా ఉంది ఈరోజు మా అమృతం కార్యక్రమానికి వచ్చినందుకు. చాలా ధన్యవాదాలు. చాలా థ్యాంక్స్ అమ్మా. ధన్యవాదాలు మాత. మరి ఇప్పుడు ఇందాక చెప్పినట్టు మనం హ్యూస్టన్ నుంచి ఆదిత్యని పిలిచేద్దాము. ఆదిత్య, లైన్ లో ఉన్నావా? వినిపిస్తున్నా సన్నిత? వినిపిస్తుంది ఆదిత్య. నమస్కారం, అమృతం కార్యక్రమానికి స్వాగతం. ఎలా ఉన్నావు? నేను బాగున్నాను సమిత, కానీ నేను హ్యూస్టన్ లో లేను. నేను ఇప్పుడు అట్లాంటా జార్జియాలో నేను ఉంటున్నాను. సో కాస్త కన్ఫ్యూజన్ ఉన్నట్టుంది. ఓ పర్వాలేదు. నేను 10వ తరగతి చదువుతున్నాను. ఈరోజు నేను రెండు పద్యాలు దశమస్కందం నుండి ఈరోజు నేను పాడబోతున్నాను. ముందుగా తెలుగు ఎన్ఆర్ఐ రేడియో వాళ్ళకి మరియు పార్థు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఓకే, ఇప్పుడు నేను పద్యాలు పాడుతాను. మొదటి పద్యం సందర్భం:
మాధవుడి చరిత్ర వినాలని తాపత్రయపడుతున్న పరీక్షిణ్ మహారాజుని చూసి శుకయోగీంద్రులు ఇలా అన్నారు. విష్ణుకథారతుడగు నరు విష్ణు కథల్ చెప్పునరు నీ వినుచుండునరు. విష్ణు కథా సంప్రశ్నము విష్ణుపది జలము భంగి విమలుల చేయున్. భావం: ఓ మహారాజా, విష్ణు కథల పట్ల ఆసక్తి ఉన్నవారిని, విష్ణు కథలను అత్యంత భక్తిశ్రద్ధలతో చెప్పేవారిని, వాటిలోని పరమార్థాన్ని శ్రద్ధతో కూడిన ప్రశ్నలతో తెలుసుకునేవారిని, విష్ణు కథా ప్రసంగం శ్రీమన్నారాయణుడి చరణ కమలాల నుంచి వెల్లువెత్తిన దివ్య గంగాజలం లాగా పవిత్రులను చేస్తుంది అని శుకయోగీంద్రులు చెప్పిన పద్యం ఇది. ఇప్పుడు రెండవ పద్యం చెప్తాను. సందర్భం: భూమి భారాన్ని తగ్గించమని విష్ణుమూర్తిని ప్రార్థించడానికి వైకుంఠానికి ఏగిన బ్రహ్మ అక్కడ తనకు వినిపించిన మాటని తనతో వచ్చిన దేవతలకు, భూమాతకు ఇలా వివరిస్తున్నాడు. యాదవ కులమున అమరులు మేదినిపై పుట్టచనుడు నీయంశములన్ శ్రీదైతుడు పశుదేవునకు ఆదరమున పుట్టి భారమంతయు బాపున్. భావం: దేవతలారా వినండి, మీరందరూ మీ మీ అంశలతో భూలోకంలోని యాదవ కులంలో జన్మించండి. లక్ష్మీపతి అయిన నారాయణుడు ప్రేమతో వసుదేవుడి కుమారుడిగా అంటే శ్రీకృష్ణుడిగా జన్మిస్తాడు. రాక్షసుల వల్ల భూమిపై ఏర్పడిన పెద్ద బరువంతటిని తొలగిస్తాడు అని బ్రహ్మ చెప్పిన పద్యం ఇది. ధన్యవాదాలు. చాలా ధన్యవాదాలు ఆదిత్య, చాలా స్పష్టంగా పాడావు, ఎంతో బాగా వినిపించావు. చాలా బాగుంది, చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మా అమృతం కార్యక్రమానికి వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. మళ్ళా ఈ అవకాశం ఇచ్చినందుకు తెలుగు ఎన్ఆర్ఐ రేడియోకి మరియు సంహిత నీకు, పార్థు గారికి చాలా ధన్యవాదాలు. ధన్యవాదాలు ఆదిత్య. దీపావళి పండుగ సందర్భంగా ఇంత మధురమైన భాగవత పద్యాలను వినటం, పాడటం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆ శ్రీకృష్ణ పరమాత్మ, ఆ పోతన గారి ఆశీర్వాదం మనందరికీ ఎల్లప్పుడూ ఉండాలి అని ప్రార్థిస్తున్నాను. అందరూ విన్నారు కదండి దీపావళి విశిష్టత, మంచి మంచి పద్యాలు. ఇంత గొప్పదైన దీపావళి మనం కూడా లక్ష్యంతో, భక్తితో జరుపుకుందామా? మీ పద్యాలతో, మాటలతో సమయం చాలా తొందరగా గడిచిపోయింది. మా అమృతం కార్యక్రమానికి వచ్చి మీ పద్యాలతో, గీతాలతో ఎన్నో మంచి విషయాలు మా శ్రోతలతో పంచుకున్నందుకు చాలా ధన్యవాదాలు. ఇంకొకసారి అందరికీ దీపావళి శుభాకాంక్షలు. మీరు వింటున్నారు ప్రవాసాంత్రుల గుండె చప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. అమృతం కార్యక్రమం వింటున్న శ్రోతలందరికీ, పాల్గొన్న వారందరికీ చాలా ధన్యవాదాలు. విను వినిపించు ప్రవాసాంత్రుల గుండె చప్పుడు, మీ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. వింటూ ఉండండి మన తరువాత కార్యక్రమం. సెలవా మరి, మీ ఆర్జే సంహితా.